కోసం వస్తున్నారు రియల్లీ ప్యాథెటిక్. అయితే ఏజ్ అయిపోయి 60+ వాళ్ళు పళ్ళు కట్టించుకోవడానికి వస్తుంటే పెద్దగా బాధపడవలసింది ఏం లేదు. యంగ్స్టర్స్ బాగా 20s లో 30s లో కూడా పళ్ళు కదిలిపోతున్నాయని కంప్లైంట్ తోని తరచుగా అన్ని బ్రాంచెస్ లో నోటీస్ చేసే ప్యాథెటిక్ కేసెస్. సో కొంచెం కేర్ తీసుకుంటే డెఫినెట్ గా పళ్ళు రీటైన్ అవుతాయి. పంటికి ఏజింగ్ అనేది ఉండదు. ఒక వయసు తర్వాత పళ్ళు డెఫినెట్ గా రాలిపోతాయి అనే కండిషన్స్ ఎక్కడా ఉండవు. కేవలం మనకు వచ్చే చిగుళ్లలో వ్యాధులు, మన మెయింటెనెన్స్ లోపం, రెగ్యులర్ గా డాక్టర్ ని కలవకపోవడం, స్టార్టింగ్ స్టేజెస్ లోనే గుర్తించి డాక్టర్ ని కలవకపోవడం వల్ల మన చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, నోటి దుర్వాసన, చిన్న వయసులోనే పళ్ళ సెట్ల పైన ఆధారపడడం లాంటి కండిషన్స్ కి గురి అవుతుంటాం. సో కొంచెం కేర్ తీసుకోండి. ముఖ్యంగా ప్యాథెటిక్ విషయం పేషెంట్లను కూడా కంప్లీట్ గా బ్లేమ్ చేయలేము, ఎందుకంటే పంటికి సంబంధించిన చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల్లో 70% వ్యాధులకి పెయిన్ అనే సింప్టమ్ కనపడదు. కేవలం సింప్టమ్స్ మాత్రమే ఉంటాయి, వాటిని జబ్బుగా గుర్తించడం చాలా మందికి లోపంగా కనపడుతుంది. అందుకే తరచుగా ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లోని దానికి తగిన నాలెడ్జ్ చెప్పాలి అంటే కాస్మెటిక్ రీజన్స్, బాగా కాస్మెటిక్ అవేర్నెస్ ప్రతి పేషెంట్ లోని బాగా పెరిగింది. స్మైల్ డిజైనింగ్ కేసెస్ పెరిగినాయి, అంటే స్మైల్ ని బాగా ఆల్టర్ చేసుకుంటున్నారు, గమ్స్ కలర్ ని ఆల్టర్ చేసుకుంటున్నారు, అలాగే ఈ బోన్స్ లో కూడా సైజు షేప్ ఆల్టర్డ్ ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకుని, అంటే ఎముకలు ఎత్తుగా పెరిగినా పెరగకపోయినా కూడా వాటిని సరి చేసుకుని మరింత అందంగా అపేరెంట్ గా కనిపించాలని కాస్మెటిక్ కేసెస్ బాగా ఎక్కువేయని చెప్పాలి. సో వీఆర్ వెరీ హ్యాపీ, కానీ కొంచెం అవేర్నెస్ ఉంటే చాలా వరకు మనం డిసీజెస్ ని అవాయిడ్ చేసి మన ఒరిజినల్ టీత్ మనం రీటైన్ చేసుకోవచ్చు. బ్రషింగ్ చేసుకోకపోవడమా లేకపోతే వంశపారంగా ఫీలింగ్స్ కనపడేవి, చాలా మంది అంబారసింగ్ గా ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడు ఆ కండిషన్ లేదు. మరింత లోపలికి వెళ్ళిపోయింది, బాగా నరాన్ని తాకుతుంది, పెయిన్ వస్తుంది అంటే పిప్పి పళ్ళకి ప్రత్యేకంగా రూట్ కెనాల్ చికిత్స చేసి ఆ పన్ను పాడవకుండా మన పన్నును మనం రీటైన్ చేయడానికి చేసే చికిత్సలు అవి. అవి కూడా మంచి అడ్వాన్స్డ్ గా చేస్తున్నాము. లేజర్స్ వాడడం వల్ల రూట్ కెనాల్ చికిత్స 100% రిజల్ట్ వస్తుంది. సో పిప్పి పళ్ళని నెగ్లెక్ట్ చేయకండి. చాలా వరకు మన ఒరిజినల్ పళ్ళు కాపాడుకునే ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే టీనేజర్స్ తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్, పంటికి అతుక్కుపోయే ఫుడ్ ఎక్కువ తింటున్నారు, వాళ్లలో కూడా పిప్పి పళ్ళు వచ్చి చిన్న వయసులోనే పళ్ళని పోగొట్టుకుంటున్నారు. సో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోండి. చాలా ఈజీగా ఈ పిప్పి పళ్ళ సమస్యను అవాయిడ్ చేసుకోవచ్చు మనం రెండు పళ్ళు రెండు పూట్ల బ్రష్ చేసుకుంటే. సో కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఉదయ్ కిరణ్ గారు కాల్. ఉదయ్ కిరణ్ గారు, హలో. హలో హలో ఉదయ్ కిరణ్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. ఎస్ సార్, వింటున్నాను చెప్పండి. మేడం మా అమ్మాయికి 9 ఇయర్స్ అండి. ఓకే. నోటి దుర్వాసన ఎక్కువ వస్తుందండి, బ్రష్ చేసుకున్నా కూడా స్మెల్ వస్తూనే ఉంటుందండి, కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పాపకి రెండు పూట్ల పళ్ళు తోమాలి ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే అలా బాగా స్మెల్ వస్తుంది అంటే పళ్ళలో రంధ్రాలు ఏర్పడుతుంటే కూడా స్మెల్ వస్తుంటది. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి పళ్ళు క్లీన్ చేయించండి. చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించకూడదు అనే భయాలు ఉంటాయి, అది చాలా తప్పు నోషన్. చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా వరకు అవసరం. ఎందుకు అంటే ఉండే పాల పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వచ్చే మొలిచే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలవడం కోసం పిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి తప్పనిసరిగా చేయించాలి. ఇంకొకసారి రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం అనేది అమ్మాయికి నేర్పించండి, లేకపోతే పేరెంట్స్ లో ఇద్దరులో ఎవరో ఒకరు కేర్ తీసుకుని ఒక పూట దగ్గరుండి బ్రష్ చేయండి. ఈ రకంగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి నోటితో గాలి పీల్చుకునే అలవాటు, లేదా రెస్పిరేటరీ ట్రాక్, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులుంటే కూడా నోరు దుర్వాసన వస్తుంటది. ఏది అనేది చెక్ చేసుకోవాలి. మాక్సిమం నోటి దుర్వాసన అనేది మనకి డెంటల్ కి సంబంధించి ఎక్కువగా ఉంటది. బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేదు, రావట్లేదు క్లీన్ చేసుకోవడం అనేది, అందుకే స్మెల్ వస్తుంది. గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి, కొత్తపేట, లక్ష్మీపురం, అలాగే విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి పాపను తీసుకుని వెళ్తే క్లీన్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. పిల్లలందరికీ కూడా చాలా సేఫ్ గా ట్రీట్మెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, ట్రీట్మెంట్స్ చేయించండి. పిల్లలకి ప్రత్యేకంగా పాల పళ్ళల్లో పిప్పి పళ్ళు ఉండకూడదు, అలా ఉంటే వచ్చే మొలిచే శాశ్వత దంతాలు కిందనే ఉంటాయి కాబట్టి స్ట్రెంత్ లేకుండా వస్తాయి. అలాగే ముఖ్యంగా హ్యాబిట్స్, 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నోట్లో వేలేసుకోవడం, నోటుతో గాలి పీల్చుకోవడం, పాలు సీసాలతో పాలు తాగడం లాంటి హ్యాబిట్స్ పిల్లలకు ఉంటే డాక్టర్ హెల్ప్ తో మాన్పించండి. లేకపోతే బై డిఫాల్ట్ ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, ఈ దవడ ఎముకలు ఎత్తు పెరగడం, ఫేస్ సైజు షేప్ మారిపోవడం అనేది కనపడుతుంది. సో అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. రాజు గారు కాల్. రాజు గారు నమస్తే. రాజు గారు చెప్పండి. హలో. రెండు క్వశ్చన్స్ అండి. ఓకే సార్ చెప్పండి. ఇంప్లాంట్ చేసినప్పుడు దాని మెటీరియల్ ఏంటి, లైఫ్ టైం ఏంటి,
దాని కాస్ట్ వచ్చేసి టూ వెరైటీస్ చెప్పారండి, 40-20. ఓకే, డిఫరెన్సెస్ ఏంటి? ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత పక్క పళ్ళు ఊడిపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్లీజ్ క్లారిఫై దిస్ వన్. యా యా, డెఫినెట్లీ సార్, విత్ ప్లెజర్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదోని అండి. ఆదోని? ఆదోని. యా యా యా, గాట్ ఇట్. ఇప్పుడు ఇంప్లాంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఇంప్లాంట్ కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి ఇంప్లాంట్ అనే పద్ధతిని మనం ఆప్ట్ చేసుకుంటాం. జనరల్ గా ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవడానికి బ్రిడ్జ్ పద్ధతి అనేది కన్వెన్షనల్, అంటే మనం ఎప్పుడు వాడే పద్ధతి. ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని వాటిని షేప్ చేసి ఎక్కడ పన్ను లేదో అక్కడ ఈ బ్రిడ్జ్ పద్ధతిలో ఫిక్స్డ్ పళ్ళు పెడతాం. అయితే ఇంప్లాంట్ అనేది మరింత అడ్వాన్స్డ్, ఎక్కడ ఏ పన్ను హెల్ప్ గాని సహాయం గాని లేకుండానే ఎక్కడైతే పన్ను లేదో పంటి వేరుకు బదులుగా ఇంప్లాంట్ అనేది ఎముకలోకి వేసి మన కృత్రిమ దంతాన్ని ఫిక్స్డ్ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. ఇంప్లాంట్ వాడే మెటీరియల్ టైటానియం అనే మెటీరియల్ వాడతాం. అదే ఎందుకు వాడతాము? దానికి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి బయో కంపాటబుల్. బయో కంపాటబిలిటీ అంటే హెల్దీ మెటీరియల్, మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది ఆస్టియో ఇంటిగ్రేషన్. ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే మన కొత్త మెటీరియల్ ఒకటి తెచ్చి ఎముకలోకి వేరేస్తే ఎముక దాన్ని పట్టుకోవాలి, దాని చుట్టూ సెల్స్ ని ఫామ్ చేయాలి, అంటే ఎముకలో భాగం అయిపోవాలి, ఎముకతో కలిసే ఈ లక్షణాన్నే ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. సో అలా చేయడం వల్ల లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయండి. కొన్ని సంవత్సరాలు ఆ పన్ను మీకు ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండిపోతుంది. ప్రాక్టికల్లీ సింపుల్ వేలో చెప్పాలంటే మన నోట్లో పళ్ళు ఒరిజినల్ గా ఎలా మొలుస్తాయో ఇంప్లాంట్ తో కూడా మనం అలాగే కొత్త పన్నుని మొలిపించినట్టే. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ పార్థ డెంటల్ లో మేము ఆల్రెడీ 15 సంవత్సరాలు పైపెచ్చు ఇంప్లాంట్ వేసిన పళ్ళు పేషెంట్లు ఉన్నారు. సో ఇంప్లాంట్ కి లాంజివిటీ చాలా ఎక్కువ. కనీసం మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటే జీవితకాలం ఉండే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. సో ఇంప్లాంట్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, అంటే ఒక రకంగా పర్మనెంట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంప్లాంట్ వేసుకుని పన్ను పెట్టుకున్న తర్వాత పక్కనే ఉండే ఒరిజినల్ పళ్ళు ఊడిపోయినా పెద్దగా ఈ పెట్టిన పన్నుకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఆ పళ్ళు ఊడిపోతే మళ్ళీ ఆ పళ్ళకు కూడా ఇంప్లాంట్లు వేసి మళ్ళీ ఇంప్లాంట్ చేసుకోవచ్చు పళ్ళన్నీ కూడా. సో ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ ఫ్రెష్ గా మనం పళ్ళని ఇంప్లాంట్ చేసుకుంటాం కాబట్టి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ గా మనం గుర్తిస్తున్నాము. ఈ రోజు 52 బ్రాంచ్ల్లో వేలాది సంఖ్యలో ఇంప్లాంట్స్ ని ప్లేస్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కడ ఏ పన్ను పాడవకుండా హ్యాపీగా పళ్ళు పెట్టగలుగుతున్నాం కాబట్టి. ఇలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంది పళ్ళు లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ తో పూర్తి సెట్ ని క్రియేట్ చేసి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక వయసు తర్వాత పళ్ళన్నీ ఊడిపోతే పళ్ళ సెట్ల మీద ఆధారపడే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ అనేవి డెఫినెట్ గా ఒక వరం అనే చెప్పొచ్చు. చాలా కంఫర్టబుల్ గా చేస్తున్నాము. సార్, ఆదోనిలో బ్రాంచ్ ఉంది, అలాగే కర్నూలు గాయత్రి ఎస్టేట్స్ లో కూడా బ్రాంచ్ ఉంది. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా అలాగే సెకండ్ ఒపీనియన్ కావాలన్నా వెళ్ళండి. ఇంక నెక్స్ట్ కాస్ట్ అంటారా, అది మీ ఎకనామికల్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుందండి. మీకు ఏది కావాలంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ లో అన్నా కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నట్టే కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. పేషెంట్ ఇష్టాన్ని బట్టి అన్ని కాస్ట్లకి మంచి చెడు ఏది, ఎందుకు కాస్ట్లీ, దాని బ్రాండ్ వల్ల కాస్ట్లీయా, మెటీరియల్ వల్ల కాస్ట్లీ అని ఉంటుంది. కానీ ఏ మెటీరియల్ అన్నా ఏ బ్రాండ్ అన్నా సెంట్రల్ గా మనం వేసేది టైటానియం అనే మెటీరియల్ మాత్రమే నోట్లో పెడతాం. ఏ మెటీరియల్ అంటే ఆ మెటీరియల్ పెట్టండి. అన్ని కూడా సైంటిఫికలీ టెస్టెడ్, బయో కంపాటబుల్, కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి సార్. కాస్ట్ గురించి ఏం ఆలోచించుకోండి. మీకు కంఫర్టబుల్ గా మీరు ఏది ఆప్ట్ చేయగలిగితే, మీరు ఏది ఎఫోర్డ్ చేయగలిగితే అది చేయించుకోండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పళ్ల మధ్య గ్యాప్స్ ఎందుకు వస్తాయి, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, వివరాలు తెలుసుకుందాం.